సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డికి సర్వే నెంబర్ ఒకటి బాధితుడు వినతి పత్రాన్ని అందించారు. సర్వే నెంబర్ ఒకటిలో పారిశ్రామిక పార్కు వద్దని రైతులు తమ గోడు వినిపించుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులు ప్రభుత్వంతో మాట్లాడి పారిశ్రామిక పార్కు సర్వే నెంబర్ ఒకటిలో కాకుండా ఇతర గ్రామాల్లోపల భూముల్లో ఈ పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఆనంద్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో సర్వే నెంబర్ ఒకటిలో పారిశ్రామిక పార్కును అడ్డుకుంటామని తెలియజేశారు. 1957 పూర్వం కొండలు గుట్టలు గల భూమిని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అసైన్డ్ భూములు కట్టబెడితే ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చదును చేసుకున్న భూమిని ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. మా భూములపై ప్రత్యక్షంగా 120 కుటుంబాలు 500 మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని తెలియజేశారు. పచ్చని పంట పొలాలపై పారిశ్రామిక పార్కు ఏర్పాటును వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి సర్వే నంబర్ ఒకటి బాధితులు అందరం కూడా కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. 1957 ముందు ఈ యొక్క సర్వే నంబర్ ఒకటిలో నిరుపేదైన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు 99% అసైన్ భూములు అందించడం జరిగింది. అందులో 121 మందికి అసైన్ చేయగా 121 ఎకరాలు 121 మందికి అసైన్ చేశారు. ఎంతో కష్ట నష్టాలు కోసి కొండలు గుట్టలు ఉన్న భూమిని సదును చేశారు. రైతులందరూ కూడా ఎంతో మా తాతలు ముత్తాతలు అందరూ కూడా అందులో గడపారలు దించి ట్రాక్టర్లు పెట్టి ఎన్నో కష్ట నష్టాలు కోసి ఈరోజు ఒక లెవెల్ చేసి అందరూ కూడా బోర్లు వేసి పంటలు పండించుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వము ఆ యొక్క భూములను పారిశ్రామిక పార్క్ పేరుతో తీసుకోవాలని చూస్తుంది. దీని అందరం కూడా ఈ యొక్క రైతులందరూ కూడా నిరసిస్తున్నాము. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములు వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఎమ్మెల్యే గారికి అందుకే ఈరోజు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా గతంలో కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకురావడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. దయచేసి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా అధికారులకు మేము ఒకటే చెప్తున్నాము, మా భూమి మాకు ఉండాలా, మేము ఎంతో కష్టాలు కోర్చి అందులో ఒక సాగు చేసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని మేము పారిశ్రామిక పార్కు ఇవ్వదలుచుకోలేము, దాంట్లో ఎలాంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తే మేము ఒప్పుకోమని ఖచ్చితంగా కరాఖండిగా తెలియజేస్తాం.